సర్దార్ వల్లభాయ్ పటేల్ పెద్దోడు అయిపోయాడు, మహమ్మద్ అలీ జిన్నా పెద్దోడు అయిపోయాడు. ఈయన ఏంటంటే కాస్త మేనేజ్మెంటల్ కింగ్. ఈయన గాంధీ గారిని అడ్డుపెట్టి తన పనులు నెరవేర్చుకున్నాడు. ఆయన కోసం దేశం ముక్కలైంది. అప్పుడు ఉన్నటువంటి అబ్దుల్లా ఎక్కడ తను అడిగాడు పిఎం పదవి, జిన్నా పదవి అడిగాడు, ఈయన పదవి కావాలి. అసలు జనాలు కోరుకుంది ఎవరిని అప్పుడు? కాంగ్రెస్ పార్టీలోని పిసిసి చీఫ్లు అందరు కోరుకుంది సర్దార్ వల్లభాయ్ పటేల్. అందుకోసం ఏం చేశారు తెలివిగా, గాంధీ గారు మూడు మొక్కలు ఒప్పుకున్నారు. అది అక్కడ జిన్నాకి పాకిస్తాన్ ఇచ్చేశారు, అబ్దుల్లా కాశ్మీర్ ఇచ్చేశారు, ఈయనకి ఇండియా ఇచ్చేశారు. ఇట్లాంటి మేనేజ్మెంట్ వ్యవహారం చేసుకొచ్చేది నెహ్రూ. కాబట్టి ఇంకొకటి ఎవడన్నా గనక ఐక్యరాజ్య సమితికి వెళ్ళి భద్రతా మండలిలో మన తరపున గ్రిప్ వచ్చేస్తే గనక వాడెక్కడ తిరిగిపోతాడు అన్నటువంటి కోణంలో ఈయన పక్కన పెట్టేసుకున్నారు. ఇంకోటి బ్రిటన్ వాళ్ళు ఈయన్ని ఎప్పటికప్పుడు నడిపిస్తుండేవాళ్ళు. వెళ్ళిపోయిన ఆ బ్రిటన్ వాళ్ళ కోసమే వాళ్ళ పటేల్ని పక్కన పెట్టి ఈయన పెట్టింది పిఎంగా. ఈయనైతే ఇంగ్లీష్లో మాట్లాడతాడు, వాళ్ళ సిగరెట్లు వాళ్ళ తత్వం, వాళ్ళతో సరదాగా తిరిగే అలవాటు ఉంది, భుజం మీద చేసి మాట్లాడగలడు, అదే పటేల్ అయితే కానీ నమస్కారం పెట్టి కూర్చుంటాడు అని ఆ కోణంలో ఆ రోజు జరిగినటువంటి ప్రక్రియ. ఇక్కడ ఏమైంది, అప్పుడు మనం రెండు సార్లు అవకాశం కోల్పోయాం. రెండు సార్లు మనం వదిలేబట్టినే చైనా వచ్చింది ఆ ప్లేస్. అప్పటి నుండి ఏమైపోయింది, స్వార్థపర శక్తుల కింద తయారయ్యారు వీళ్ళు. అంటే వాస్తవంగా ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి శాసనసభ్య దేశాలు మన కాన్స్టిట్యూషన్ సుప్రీంకోర్టుకి ఇచ్చిన అధికారాలు లాంటివి. అంటే సుప్రీంకోర్టుకి ఎందుకు ఇచ్చారు, రాజ్యాంగంలో పేర్కొనబడని అంశాలు ఏవైతే ఉన్నాయో రాజ్యాంగం రాసినప్పుడు అన్ని కోణాలు టచ్ చేశారు, కానీ కాలక్రమంలో టచ్ కాని కోణాలు ఉంటాయి. కాబట్టి అప్పటికప్పుడు మళ్ళీ రాజ్యాంగాలు మార్చలేం కదా, దానికి ఎవరో ఒకళ్ళకి బాధ్యత ఇవ్వాలి కదా అని అలా టచ్ చేయని అంశాల కోసమని సుప్రీంకోర్టుకి విస్తృత అధికారాలు ఇచ్చారు. కానీ ఇప్పుడు సుప్రీంకోర్టు ఏమంటుంది, పార్లమెంటరీ వ్యవస్థ కంటే నేనే డామినేషన్ అంటుంది చట్టం.